రంగానికి సంబంధించి ఆయన ఇచ్చిన హామీ యూనిట్ రూపాయి నరకే ఇస్తాను అనండి మొదటి హామీ ఎలా చూడండి మంచిదే ఆలోచన అయితే వచ్చింది కాబట్టి ఇక్కడే ప్రాబ్లం ఒకటి వస్తుంది అందరికీ ఇస్తాను దీన్ని ఆక్వా రైతులందరికీ అని చెప్పారు ఆల్రెడీ రూపాయి నరకు ఆక్వా రైతులకి ఇస్తున్నారు కరెంటు పెద్ద రైతులకి తీసేశారు జగన్ వచ్చాక ఈ పది ఎకరాలు పదిహేను అది అంతకుముందు ఐదు ఎకరాలే మినిమం ఉండేది ఇతను వచ్చాక పది ఎకరాల వాళ్ళకి కూడా మొన్న మధ్య మీటింగ్ అప్పుడు చెప్పుకొచ్చి ఈయన అందరికి ఇస్తానంటున్నాడు సహజంగా మంచి ఆలోచన అందరికి ఇస్తానంట కాకపోతే ఏంటంటే జగన్ చేసిన లోపాన్ని ఈయన తగ్గించాలనుకున్నాడు ఇప్పుడు పది ఎకరాల్లో అసలు ఆక్వా చెరువు వర్కౌట్ కాదు చిన్న చిన్న రైతులే ఐదు ఎకరాలు పది ఎకరాల్లో వేసుకున్నాయి ఇప్పుడు అన్ని దాదాపుగా పెద్ద సంస్థలే వచ్చేసినాయి కార్పొరేట్ సంస్థలు పాతిక ఎకరాలు ముప్పై ఎకరాల రేంజ్ లోనే చేస్తుంటారు అట్లా చేసేటువంటి వాళ్ళు ఉండేది 10% మంది మిగతా 90% మంది ఇప్పుడు ఈ 10 ఎకరాల లోపు కాబట్టి ఇతను ఇచ్చేసాడు ఇప్పుడు ఈయన ఇచ్చేటువంటి దాని వల్ల బెనిఫిట్ ఎవరు పొందుతారు ఆ 10% కార్పొరేట్ స్టైల్ పెద్ద కంపెనీలు మామూలు రైతుకి ఏం ప్రయోజనం లాజికల్ గా ఇట్లాంటి ఆయన కసరత్తు చేయాలి అక్కడ ఎవడో స్టేజ్ మీద మాట్లాడగానే నేను ఇట్లా చేసేస్తున్నానంటే ప్రయోజనం లేదు హోంవర్క్ చేసుకుంటే బాగుంటది అయినా ఆయన రూపాయి నరికెత్తను 100 రూపాయి నరికెందుకు రూపాయికి అవును రూపాయి నరికిస్తున్నారు కదా నేను వస్తే రూపాయికి ఇస్తానని చెప్పు అవును అప్పుడు కరెక్ట్ గా ఉంటది ఆలోచన మంచిది బట్ ఇప్పటికి అది ప్రారంభమైంది ఆయనలో ఏదో చేస్తాను చెయ్యాలి అన్నట్టు ఇప్పుడు ఎదవరకు మళ్ళీ ఉచిత విద్యుత్ అంటే ఆరేసుకోవాలి అని చెప్తే అదే రాజశేఖర రెడ్డికి బెనిఫిట్ అయింది అట్లాగే ఇదైనా సరే ఇప్పుడు రూపాయి అనేటువంటిది మంచి కాన్సెప్ట్ ఇక నెక్స్ట్ పేజ్ లో ఇది ఫస్ట్ హామీ అన్నటువంటిది జ్యోతినే రాసింది కాబట్టి కరెక్ట్ ఇక వారానికి ఒకటి ఏమైనా చెప్తారేమో అయితే ధరల మీద ప్రజల సమస్యల మీద హామీలు మొదలవబోతున్నాయి మావి మీ అధికారులకు వస్తే అనే సంకేతం ఏమన్నా వచ్చిందా ఇది ఆక్వా రంగానికి పరిమితం కాబట్టి ఒక్క రంగానికి ఇస్తే దీనివల్ల ప్రజలందరికీ ఉపయోగం ఏముంటది అనే యాంగిల్ చూడాలి లేదు లేదు ఇది ఆరంభం ఆక్వా రైతులకి అయితే అందరికి ఇస్తానన్నారు రైట్ అందులో కాకపోతే మన నేననేది ఏంటంటే వీళ్ళకి అంతకంటే ఇంతకు ముందు ఇచ్చేదాన్ని మిగతా వాళ్ళకి కొనసాగిస్తానని కాకుండా ఇప్పుడు రూపాయి నరకు తీసుకున్న వాళ్ళకి రూపాయి ఇస్తాను ఇప్పుడు 4 రూపాయలు 5 రూపాయలు ఖర్చు పెడుతున్న వాళ్ళకి రూపాయి నరకిస్తానని చెప్పగలిగితే డీటెయిల్గా ఉండేది హోంవర్క్ చేసుకుని లేదా అందరికి రూపాయికి ఇస్తానని చెప్పినా నో ఇష్యూ మంచి ఆలోచన ఇది ఆక్వా రైతుల సంఖ్య ఎంత ఉంటుంది వాళ్ళ కుటుంబాల వరకు బెనిఫిట్ ఇదే చెప్పేటప్పుడు మిగతా వాళ్ళకి కూడా చెప్తారంటే చెప్పకపోవచ్చు ఇక ఒక్కోటి ఒక్కోటి విడిగా చెప్తారు నేను కూడా ఫ్యూచర్లో ఆ ముక్క చెప్పచ్చు ఆమ్ ఆద్మీ పార్టీ టైప్లో 300 యూనిట్లు ఇలాంటిది ఏదన్నా హామీ ఇవ్వచ్చు ఫ్యూచర్ లో జరిగేటువంటి అవకాశం కాబట్టి 24 అవర్స్ నిరంతరాయంగా సరఫరా చేస్తాం విద్యుత్ అనేది అన్నారు ఆల్రెడీ ఉంది కదా 24 గంటల కరెంట్ అనేది ఇంత ముందు నుంచి నడుస్తుంది ఇప్పుడు మనకి నడుస్తూనే ఉంది కదా కాబట్టి ఇంకా దాంట్లో ఏం లేదు 300 యూనిట్లు ఫ్రీ అనేటువంటిదే లెక్క సరే కరెంట్ కోతలు లేకుండా చేస్తాను ఇవి కామన్ గా ఉండేటువంటిది అప్పుడు నడుస్తుంటే అప్పుడప్పుడు